కేంద్ర హోంశాఖ సహాయక మంత్రిగా బాధ్యతలను స్వీకరించడం ఆనందంగా ఉందని బండి సంజయ్ అన్నారు. ప్రజల ఆశీర్వాదంతోనే ఈ స్థాయికి ఎదిగానని తెలిపారు. భారీగా నిధులు తీసుకొచ్చి కరీంనగర్ను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు బండి సంజయ్. కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టి తన నియోజకవర్గానికి వచ్చిన బండి సంజయ్ను ప్రజలు ఘన స్వాగతంతో స్వాగతించారు. కరీంనగర్ అభివృద్ధిలో తప్పకుండా ఎక్కువ శ్రమించి పనిచేస్తా, ప్రజలకు అందుబాటులో ఉంటూ కార్యకర్తలను కాపాడుకుంటూ నా వంతు తప్పకుండా అభివృద్ధికి సహకరిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు, ఎన్నికల తర్వాత అందరు శాసనసభ్యులు కానీ అన్ని పార్టీల నాయకులను కార్యకర్తలకు కలుపుకొని ముందుకు ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి గారు కేబినెట్ మంత్రిగా బాధ్యత చేపట్టి మొట్టమొదటిసారి రేపు భాగ్యనగరానికి వస్తున్నారు. వారికి స్వాగతం పలకడానికి తెలంగాణ సెల్యూట్ పేరుతోని భారతీయ జనతా పార్టీ రాష్ట శాఖ నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని పూర్తిగా విజయవంతం చేయాల్సిందిగా తెలంగాణ రాష్ట్రంలోని కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తూ